ఈ దసరాకు మంగళ్యలో 800 రూపాయలు షాపింగ్ చేయండి, 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు ఒకప్పుడు అడవిలో సింహంలా ఉండేవారు, ఇప్పుడు సర్కస్లు సింహంలా ఉన్నారు. మీరు ఏ పాయింట్లో మీరు దాన్ని మీరు ఐడెంటిఫై చేసారో చెప్తే నేను వచ్చి చెప్తాను. ఎప్పుడైనా సార్, ఎప్పుడైనా సార్ చెప్తాను సార్, అడవిలో ఉన్నా సర్కస్లో ఉన్నా సింహం సింహంలాగా ఉంటుంది. అంతేగాని సింహం ఉంది, బట్ సింహం యాటిట్యూడ్ మారిపోయింది, వేటాడే పద్ధతి మారింది, సింహం రాజస మారింది. ఒకసారి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, రాజకీయ పౌరపాలన తీసుకుంటే నేషనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు రెండు ఉన్నాయి. జాతీయ పార్టీల తర్వాత దుఃఖదాలు, జాతీయ పార్టీ ఆలోచన విధానాలు, జాతీయ పార్టీల తర్వాత కమిట్మెంట్స్ వేరే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నాయకత్వాలు, ప్రాంతీయ పార్టీ ఆలోచనలు, ప్రాంతీయ పార్టీ ఎజెండాలు ఇంకోలా ఉంటాయి. మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నామో చూసుకుంటూ ఆ ఎజెండాకి, ఆ నాయకత్వానికి, ఆ ఆలోచన ధోరణిలో ఉండాలి తప్ప ఏంటి, మన వ్యక్తిగత ఆలోచనకి, మన వ్యక్తిగత ఎజెండాకి, మన వ్యక్తిగత దీనికి ఎక్కడకో తావులేదు. నేను ప్రశ్న ఏదా, నేను విశాఖపట్నం నుంచి 16 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. నేను పక్కనే ఉంటున్నాను. పక్కనే ఉంటున్నాను కదా. మీకు ఉత్తరాంధ్రలో నేను జనాలకి, నేను ప్రేక్షకులు చెప్తున్నాను, ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారికి ఉండే ఫాలోయింగ్ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్సీ ఫాలోయింగ్ కాదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఆయన మాట ఆయన ఫాలో అవుతారు. కాదని తెలుసా, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్శేఖర్ రెడ్డికి ఎంత ఇమేజ్ ఉందో అటువంటి మెంటాలిటీ బొత్స అంటారు. ఆయన దగ్గరికి పని కోసం పరిగెత్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మనిషి నేర్చుకున్నప్పుడు ఎప్పుడు ఓటలాగా ఉంటుంది. మీరు లేదు నేను ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే నేను ఎవరు వచ్చినా నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను. తప్పు గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ప్రభుత్వంలో ఒకసారి మంత్రి అయిన తర్వాత అది పార్టీకి మంత్రి కాదు, అది పార్టీకి మంత్రి కాదు, నా తాలూకా వ్యక్తిత్వం. అది ప్రభుత్వానికి మంత్రి, రాష్ట్రానికి మంత్రి నేను. కాబట్టి ఏ అవసరం వచ్చినా ఆ అవసరాన్ని వచ్చి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మంత్రిగా నాకు ఉంది. అది ఏ పార్టీ వచ్చింది తీరుస్తాం, కానీ దాని నుంచి అది రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసి మా పార్టీకి నష్టం వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయను. నేనప్పుడు ఎందుకు చేయము? ఓకే, మీకు నేను బాధపడ్డా నాకు ఇష్టం లేదు, ఈ ప్రశ్న స్కిప్ చేయమంటే చేసేస్తాను. ఒకటి ఏంటంటే, మీ దగ్గర పనులు చేసే వాళ్ళు, చేయించుకునే వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ చేసే పరిస్థితులు మీరు ఉన్నారా? ఎందుకు లేను అంటాను. ఏంటుంది ఎందుకు లేను? మా నాయకత్వం కానీ మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ కాదు. ఏది మీకు ఒక ఉత్తరాంధ్ర కాదు, మీ సామాజిక వర్గం, రాష్ట్ర వాళ్ళు వస్తారు. రాష్ట్రం సామాజికమే కాదు, సామాజిక వర్గమే కాదు. సరే, కొన్ని నిజాలు మాట్లాడటం రావచ్చు, కానీ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వస్తారు స్టేట్ లో మీకు ఉండే పేరు ఏంటంటే, మీ సామాజిక వర్గం నెల్లూరు నుంచి, కడప నుంచి, మన్నా నుంచి వస్తారు. ఈ 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అన్ని వర్గాలు మీకు వస్తారు. బట్ ఎక్కడ సార్ మీరు అక్కడ చెల్లని చీటు అంటారు కదా సార్. నువ్వు పని చేయండి, ఒకసారి వెళ్ళి ఎవరిని వెళ్ళి, నేను సార్ దగ్గరికి వెళ్ళాను, అది గెలితే ఈ ఇష్యూ వచ్చిందని చెప్పి చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ 3 జిల్లాల్లో పార్టీ పరంగా ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి గారు, అయితే ఆయన పని ఆయన చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా ఆయన పార్టీ వరకే మాకు పార్టీలు అయిన తప్ప పార్టీని దాటి ఆయన ఏం కాదు కదా మాకు. ఆయన ఏమి నాకు వచ్చి ఫోన్ చేసి నువ్వు వీడికి చేయదు దాడి చేయదు చెప్పడానికి లేదు కదా. మనం చేసే కార్యక్రమం పార్టీకి నష్టం జరగకుండా ఉండాలి. మనం చేసే కార్యక్రమం పార్టీ ఇమేజ్ పెంచాలి. మనం చేసే మన నడవడిక నాయకుడికి, మా నాయకుడికి వచ్చి అది చేయొచ్చుగా ఓ ప్లస్ పాయింట్గా ఉండాలి. సార్, మీకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇస్తే పార్టీకి అదనపు బలం కదా. ఎందుకు ఇద్దరు ముగ్గురు తప్పేముందు ఒకరికి ఎందుకు? మంత్రి ఉన్నాం కదా, ఎందుకు లేదు మంత్రిగా? మంత్రిగా ఉన్నారు సార్, 3 జిల్లాలు ఎక్కడ సార్? అదే నీకు మీకు మీకు మీరు ఒక పని, ఒక విషయాన్ని సరే సరే ఈసారి అయిపోయింది కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పాయింట్ వైజ్ వచ్చేయండి. మీరు ఒకసారి మీరు పరిశీలన చేసుకొని ఏమండి, అది మీ బాధ్యత కదా. మరి మీరు అక్కడ మంత్రి కదా, మీరు రాష్ట్రంలో మంత్రి కదా, లేదు మీ జిల్లాలో మంత్రి కదా, జిల్లాకి రేపు బాధ్యత వహిస్తాను కదా, లేదు ఉత్తరాంధ్ర బాధ్యత వహిస్తున్నారు కదా, మరి ఎందుకు మీరు ఏదైనా ఇన్వాల్వ్ అవుతుంది? ఈ ఇన్సిడెంట్లో మీరు ఎందుకు దీన్ని పక్కన పెట్టేశారు? మీకు బాధ్యత లేదా అడగండి, చెప్తాను. సార్, మీరు ఒకప్పుడు సార్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పక్క జిల్లాలో కూడా మీరు ప్రపోజ్ చేసి బీ ఫామ్ ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిని, అధ్యక్షుడు కాక ముందు కూడా, పీసీసీ అధ్యక్షుడు కాక ముందు కూడా విశాఖపట్నంలో కానీ శ్రీకాకుళంలో కానీ మీరు ప్రపోజ్ చేస్తే బీ ఫామ్ వాళ్ళ వ్యక్తులకు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రాలేదని మీరు ఎలాగనుకుంటున్నారు?
లేదు లేదు రాలేదు ఎవరైనా వచ్చి నాకు నా నేను నాకు బొత్స సత్యనారాయణ వ్యతిరేకం చేసిన నేను ఆయన కాదని వచ్చాను నేను చెప్పిన ఓ పేరు చెప్పండి అది కాదు సార్ మీకు అదే దాపరం టీటీడీ బోర్డు మెంబర్గా మేడం గారిని మీరు ట్రై చేశారు లేదా నేనా మేడం గారికి పేరు పాపం లేదా సార్ ఇంకో దానికి రండి పాపం పాపం ఒకటే ఇంకో మా ఇంట్లో వాళ్ళ గురించి నేను ఏదైనా అడిగాను అనుకోవడం పాపం అది సార్ ఇంకోటి మీ రాజకీయ తోటలో మీరు పెంచిన ఒక మొక్క మీ చిన్న సీను అంటే మేనల్లుడు అతను మీ కంట్రోల్లోనే మీ అండర్లోనే ఉన్నారు సార్ ఎక్కడ ఉంటాడు అంటే ఉన్నారు చూడడానికి బట్ మీ పార్టీలో ఉండే మీ రాజకీయ పెద్ద చేతుల్లో ఎవరో మాట్లాడిన మాటలు నా దగ్గర కొద్ది మాట్లాడి చిన్నపిల్లల్లో మాట్లాడి చిన్నపిల్లలకి నా సమాధానం చెప్పమంటే ఏం చెప్తారండి ఎవడో ఊహించుకొని ఎవడో మాట్లాడుతున్నా ఏ సోషల్ మీడియా పనికిమాలిన వచ్చినా అన్నిటికీ నేను సమాధానం చెప్పమంటే ఏం చెప్తాను ఎవరైనా ఏదైనా మాట్లాడితే జనసేన వచ్చి వ్యతిరేకం లేకపోతే ఏర్పరస్వామి వ్యతిరేకం లేదా ఎల్ల వ్యతిరేకం పొల్ల వ్యతిరేకం ఏంటి కబుర్లన్నీ వాళ్ళని వెళ్ళి అడగండి వాళ్ళు వ్యతిరేకం అని చెప్తే అప్పుడు మీరు రండి అది రండి ఎందుకు మీ శాఖకి సంబంధించి మీ శాఖకి సంబంధించి ఈ చెత్త రూల్ ఏంటి సార్ చెత్త మీద పని ఏంటి ప్రతి ఇంటి డబ్బులు వసూలు చేయడం ఏంటి చెత్త ఏంటి పని కాదు కేంద్ర ప్రభుత్వం రిఫార్మ్స్ తీసుకొచ్చింది తీసుకొచ్చినవన్నీ మనం అమలు జరపాలని రూల్ ఏం లేదు కానీ దానివల్ల ఉపయోగం ఉందా లేదని ఆలోచన చేసుకుని తర్వాత ఏది ఇప్పుడు కొత్తగా క్యాప్ అనే ప్రోగ్రామ్ క్లాప్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఉదయాన్న తెల్లవారేసరికి వీధుల్లో ఒక శానిటరీ వర్కర్స్ స్కానింగ్ చేస్తే వారితో పాటు ఒక ఆటో వారితో పాటు ఒక సూపర్వైజర్ ఆ ఉన్న ఇంట్లో ఉన్న వారితో పాటు మూడు రకాలైన టిన్స్ని ఆ ఇంటికి ఇచ్చి ఆ ఇంట్లో చెత్త పొడి చెత్త తడి చెత్త ప్రమాదకరమైన చెత్త మూడు చెత్తల్ని తీసుకొచ్చేవన్నీ చేసి దాన్ని మళ్ళీ సాగ్రేట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఒక కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం ఇది సెల్ఫ్ సస్టైన్గా ఉండాలని ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ 2 రూపాయలు 3 రూపాయలు పోతే పోనీ కానీ నేను ఆరోగ్యంగా ఉన్నాను లేదా నా పరిసరాలు వచ్చి శుభ్రంగా ఉన్నాయా లేదా నాకు ఈ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాను గత ప్రభుత్వాలు ఈ ఆలోచన చేయలే మీ మందికి ఆలోచన చేసి ఈ కార్యక్రమం ఇది కూడా స్థానిక సంస్థలకు వచ్చి అధికారులు ఇచ్చాము మీరు ఆలోచించుకోండి ప్రజలకు కానీ మీకు ఇబ్బందికరం అయితే మానేసుకోండి లేనప్పుడు ఈ కార్యక్రమం చేయండి దీన్ని మీ దగ్గరే నిల్వ చేసుకోండి ఆ డబ్బులను వాళ్ళకి చెల్లించుకోండి ఆ కార్యక్రమం చేయండి అని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించి చేశాం ప్రజల నుంచి ఎంతో ఆదరించారు దాన్ని ఒక మీ మీడియా వాళ్ళు తప్ప ప్రజలు చాలా ఆదరించారు ఎక్కడ కూడా దానికి వ్యతిరేకత రాలే ప్రజలు కోరుకుంటుంది అది ఇవాళ ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది వచ్చి పరిశుభ్రత ఆరోగ్యం పిల్లలకు చదువు తాగడానికి మంచినీరు ఉండడానికి రోడ్లు కట్టి పరిశుభ్రంగా ఉండాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు సార్ మీ ప్రాథమిక సార్ ఏ శాఖ రాని అవార్డులు మీ శాఖకు వచ్చాయి అది మీ పనితీరు మీ కెపాసిటీ వచ్చారు మీ పనిచేసుకుంటే ఈసారి క్యాబినెట్ రీషఫ్లింగ్లో మీరు ఉంటారా లేకపోతే తీసేస్తారు సార్ ఒక విషయం చెప్పేది మీకు క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన సొంత విషయం అది ఆయన ఏ వ్యక్తులు ఆయనకి తో కలిసి పనిచేసుకుని దాని నుంచి చేసుకుందాం ఏ వ్యక్తులకి పార్టీ అధ్యక్షుడిగా అదే ఆయన రెండు ఆయన కీ రోల్స్ ఉన్నాయి ఒకటి పార్టీ అధ్యక్షుడు రెండు రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రిగా ఎవరు ఆయనతో ఉండాలి పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఆయనతో ఉండాలి ఆ టీంలు అనేది ఆయన సెలెక్ట్ చేసుకుని తీసుకునే అధికారం ఇది అంతేగాని అందులో నేను ఉంటానా నేను ఉన్నానా ఎలా ఇంకో ఎక్స్ ఉంటాడా వై ఉంటాడా జెడ్ ఉంటాడా ఈ విషయాలకి ఇది హైపోతెటికల్ ప్రశ్నలు దీనికి సమాధానం లేవు ఇవి దానికి ఆ సమాధానం అవసరం అప్రస్తుతం కూడా ఎందుకంటే ముఖ్యమంత్రితో పనితీరు నేను 4 ముఖ్యమంత్రితో పనిచేశాను దాని పరిస్థితి అది నలుగురు ముఖ్యమంత్రి దగ్గర కూడా మీరే హవా బాగా ఉండింది హవా ఎప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది ఎందుకు అవ్వాలి ఏదని అనుకుంటాం అవ్వాలి ఏదని ఎందుకు అనుకోవాలి మన 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 తాలూకు మన ఆలోచన విధానం బట్టి మన మైండ్ సెట్ బట్టి మనకు వస్తుండే ఇది అంటే జగన్ రెడ్డి గారు రేపు సీఎంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ విషయం మీకు నిర్ణయం అంతే కదా అంతే కదా ఇంకా దాంట్లో ఇంకా రెండో ఇష్యూ రెండో థాట్ ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచన దాని గురించి డిస్కషన్ ఎందుకు వస్తుంది ఎలా ఉంటుంది సార్ మొత్తం 10% షఫ్లింగ్ ఉంటుందా రీషఫ్లింగ్ ఉంటుందా లేకపోతే 80% ఉంటుందా మీరే ఊహించుకొని మీరే పేపర్లు వేసేసి మళ్ళీ మీరే దాని మీద ప్రశ్నలు అడిగితే మేము సమాధానం చెప్తామండి మా ముఖ్యమంత్రి గారు మాట ఉంది దాని తర్వాత మీరే దాని కలిపి ఆవాకులు చావాకులు కలుపుతాళ్ళు గెలుపుతాళ్ళు అన్నీ చేసుకొని పెట్టించుకొని మళ్ళీ ఇవాళ మళ్ళీ దాని ప్రశ్నలు అడిగితే ఏం చెప్తాను
మేము మా ముఖ్యమంత్రి అడిగి వచ్చి చెప్తాను. నన్ను దాపరితో ఇంటర్వ్యూ అయిందండి, ఇంటర్వ్యూలో ప్రశ్న వేశాడు. నేను మా ఇది అయిపోతుంది ప్రశ్న, నేనే సంబంధం మా ముఖ్యమంత్రిని అడిగి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్తానని చెప్పాను. అండి దీనికి ఏమైనా సమాధానం చెప్పాను, మేమేమి చెప్పమంటారా, నేను అడుగుతాను వచ్చి అడిగి చెప్తాను మీకు. సార్ ఇప్పుడు